కర్నూలు జిల్లాకు సంబంధించిన షోర్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేశారు, ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వడం మాత్రం మర్చిపోయారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 7-8 నెలలుగా పోయిన సంవత్సరం రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు రైతులకు చేరలేదు. తాము ఆరుగాలం కష్టపడి పంటలు పండించి రైతులు ఇప్పుడు ఆ డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళని వేడుకోవాల్సిన పరిస్థితి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని. పంట అమ్ముకున్న తర్వాత పంటకు సంబంధించిన డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది రైతులు, కొన్ని వేల మంది రైతులు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక క్రాఫ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఖరీఫ్ వేశారు, ఖరీఫ్కి సంబంధించి కూడా ఇప్పుడు పంటలు వేస్తున్న పరిస్థితి ఉంది. ఖరీఫ్కి సంబంధించి పెట్టుబడులు కూడా డబ్బులు లేవు అని ఇబ్బంది పడుతున్నారు. అక్కడ రైతు సంఘం నేత జగన్నాథం గారితో మనం మాట్లాడదాం. జగన్నాథం గారు గుడ్ మార్నింగ్. జగన్నాథం గారు ఏం చెప్తున్నారు అధికారులు, ఎందుకు మార్క్ ఫైడ్ అధికారులు రైతులకు ఈ డబ్బులు ఇవ్వడంలో ఇంత ఆలస్యం అవుతోంది? కర్నూలు జిల్లాలో జొన్న, మొక్కజొన్న, మినుములు ఇవన్నీ కొన్నారు. కొని ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు 8 నెలలు పైన వస్తుంది, 14 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి రావాలి, డబ్బులు లేవండి, నిధులు లేవని చెప్తున్నారు రైతులు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో రైతులు పండించిన ప్రతి పంటను కొంటాం, ప్రతి గింజను కొంటాం, వారంలోగా మీ డబ్బులు అకౌంట్ లో వేస్తామని చెప్పారు. కానీ వట్టి మాటలు తప్ప చేసింది శూన్యము, శూన్యం. ఏ మాత్రము సమస్య పరిష్కారం కావడంలే. రైతులు పదే పదే అధికారుల దగ్గర పోతున్నారు, బ్యాంకుల దగ్గర పోయి డబ్బులు పడినాయేమో అకౌంట్ చూసుకుంటున్నారు, కానీ డబ్బులు పడలేదు. పెట్టుబడికి డబ్బులు లేక రైతులు బయట బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు, అక్కడ బ్యాంకులు సరిగ్గా ఇవ్వడం లేదు, బయట అప్పులు పుట్టడం లేదు. చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేది చాలా చాలా చెప్తారు తప్ప ఏమి రైతు రాజ్యం, రైతన్న రాజ్యం, రాజన్న రాజ్యం, అంటే ఏది రాజ్యాన్న రాజ్యం దగా రాజ్యం తప్ప ఇంకోటి కాదు. తక్షణమే రైతులకి డబ్బులు వేయాలా, బయట మార్కెట్ లో అమ్ముకుంటే వారం లోప నెలలోగా డబ్బులు వేస్తారు మాకు వ్యాపారస్తులు. ఏ గవర్నమెంట్ నమ్మి మేము మోసపోయాము, ప్రభుత్వానికి నమ్మి ప్రభుత్వం చేతులు ఇచ్చేసింది, మేము ఎవరు చెప్పుకోవాలి మా గోడు, ఏ ఎట్ల పడాలి, మేము ఎక్కడ దూకాలి? ఎంతమంది బాధితులు ఉంటారు జగన్నాథన్ గారు, ఎంతమంది బాధితులు ఉంటారు? ప్రతి ఏటా ఇదే పరిస్థితి, కేవలం మొక్కజొన్న రైతులకు సంబంధించిన సమస్యగానే ఉందా ఇది? మొక్కజొన్న, మినుము, జొన్న, కంది డబ్బులు కూడా రావాలా, ఉల్లి డబ్బులు కూడా రావాలి. 2 సంవత్సరాల నుంచి గతంలో కొన్నారు, 2 సంవత్సరాల క్రితం వీళ్ళు ఏమంటారు, గత ప్రభుత్వంలో కొన్నారండి, 2 సంవత్సరాల క్రితం మాకు సంబంధం లేదు వీళ్ళు అంటారు. ఉన్నది గవర్నమెంటే కదా, ఏ ప్రభుత్వమైనా రాజ్యం రాజ్యమే, రాష్ట్రం రాష్ట్రమే, రైతు రైతులే. ఈ గవర్నమెంట్ లో కొత్త రైతులు పుట్టుకొస్తారా, పాత రైతులు పోయారంత, ఇదే రైతులు, ఇదే రాజ్యం ఉంది కదా, ఇదే భూమి ఉంది కదా. కాబట్టి పాత గవర్నమెంట్ ముడిపెట్టి వీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టే రైతుకు పంగనామాలు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు లాస్ట్. ఇది చాలా అన్యాయము, దుర్మార్గము, సహించరాని విషయం. అసలుకి రైతుల గోడు ఎవరు చెప్తారో అర్థం కాదు. ఈ విధంగా ఉంటే మాత్రము రైతుల గోడు తగిలి పోగ తప్పదు. ఏ రాజ్యమైనా ఎవరు ఇలా ఏం చెప్తున్నారు, మార్క్ ఫైడ్ అధికారులు ఏం చెప్తున్నారు జగన్నాథన్ గారు, మీరు ఏమైనా రెస్పాండ్ మాట్లాడారా వాళ్ళతో? వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? నేను కూడా ట్రై చేస్తున్నారు, మార్క్ ఫైడ్ అధికారులతో మాట్లాడడం కోసం అందుబాటులోకి రావట్లేదు. మీరు ఏమైనా మాట్లాడారా మార్క్ ఫైడ్ అధికారులు ఏం చెప్తున్నారు? మార్క్ ఫైడ్ అందుబాటులో వాళ్ళు వస్తే వస్తామంటే నిధులు రాలేదు, పై నుంచి నిధులు వస్తే వేస్తామంటారు. పై నుంచి రావాలని మేము ఎంత వాళ్ళమండి చెప్పి పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తున్నాము, గవర్నమెంట్ కి రాస్తున్నా, కానీ వాళ్ళు విడుదల చేయలేదు సార్ మమ్మల్ని, ఏమి చేయమంటారు మా పరిస్థితి, రైతుల పరిస్థితి దీనంగా ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ పై స్థాయిలో డబ్బులు ఇవ్వడం లేదు అసలు. పైసలు డబ్బులు ఇస్తే అదే రోజు చేస్తాం సార్, 1 గంట కూడా ఆలోచించేమో వీళ్ళు అంటున్నారు. సో ఏం చెప్తారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రైతుల పక్షాన, పర్టికులర్ గా కర్నూలు జిల్లాలో 8 నెలలుగా పంటలు అమ్మి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతుల పక్షాన? మీరు తక్షణమే రైతుల జగన్ జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పేది ఏమంటే తక్షణమే రైతు భరోసా, రైతు భరోసా ఇస్తున్నాం అన్నారు కదా, చెప్పిన మాట నిలబెట్టుకోండి, మాట కట్టుబడి ఉండండి. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ 14 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయాలా, లేకుంటే సహించేది లేదు, మీకు ఇది మంచిది కాదు, మీ చెడ్డ పేరు వచ్చింది ఇప్పటికే, ఇంకా మంచి చెడ్డ పేరు మీరు మూట కట్టుకుంటారు, తక్షణమే డబ్బులు వేయమని పదే పదే రైతుల పక్షాన్ని చెప్తున్నాం. లేకుంటే రైతులు ఇక్కడ ఉంటే రాజధానికి వస్తారు, విశాఖపట్నంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఎక్కడున్నా అక్కడికి వచ్చి కూర్చుంటారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అంత పరిస్థితి తీసుకొని రాకూడదని తక్షణమే రైతులు డబ్బులు ఇవ్వాలి ఆయన చెప్తున్నాం. రైట్ 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 జగన్నాథన్ గారు, యా 8 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేస్తాం, ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత సరిగ్గా 8 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామంటూ చాలా పెద్ద పెద్ద ప్రకటనలు ప్రభుత్వం వేయడం చూస్తున్నాం, పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం చూస్తున్నాం.
పెద్ద పెద్ద మాటలు ముఖ్యమంత్రి గారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇది మాత్రమే కాదు, ఈ ఒక్క కర్నూలు జిల్లాకు సంబంధించిన సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్న సమస్య. ప్యాడీ రైతులకు కూడా చాలా జిల్లాల్లో దాదాపు 2-3 నెలలు గడిచినా ఇంకా వాళ్ళకి సంబంధించిన పంట డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి రాని పరిస్థితుంది. 8 నెలల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన రైతులు 8 నెలలుగా ఎదురు చూస్తున్నారు. 8 రోజులు ఇస్తున్నారు, 8 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఆ రెస్పాన్స్ లేదు, కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ చిన్న రైతులు వ్యవసాయం బయట నుంచి అప్పులు తీసుకొచ్చో లేకపోతే బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. బ్యాంకులు రుణాలు కాకుండా ప్రైవేట్ రుణాలు తీసుకొచ్చుంటారు, వాళ్ళ అప్పులు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. 8 నెలలుగా అమ్మిన పంటకు సంబంధించిన డబ్బులు రాకపోతే మళ్ళీ ఖరీఫ్లో పంటలు ఎలా వేస్తారు? ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు పంటలు సాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది? ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎవరికో అమ్మితే సకాలంలో డబ్బులు ఇస్తారో లేదో అనే ఆందోళన రైతులకు ఉంటుంది. ప్రభుత్వం కొనుగోలు చేసి వారం రోజుల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వమే మాట తప్పితే ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అది రైతులు తమ పంట డబ్బు కోసం తిరగాల? అటువంటి పరిస్థితిని ప్రభుత్వం ఎందుకు కల్పిస్తుందో అర్థం కాని పరిస్థితుంది. సో దీనిపైన ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఎవరైతే రైతులకు డబ్బులు ఇవ్వాల్సిందో వాళ్ళందరికీ కూడా తక్షణం ఆ డబ్బులు ఇవ్వాలి అనేది రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్.